వాళ్ళందరి లెక్క కూడా తేలుస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ కూడా మీరందరూ సంతోషంగా ఉండండి మంచి రోజులు వచ్చే రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ప్రశాంతంగా ఉంటాం ఏ రౌడీ మోకలు మన ఇంటి మీదకి రావు మన ఆస్తులను ఆవుడు కబ్జా చేయరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో మేము మీ అందరికీ తెలుసు ఆ రకంగానే చక్కగా ఒక పండుగ వాతావరణంలో సంతోషంగా హాయిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా ప్రశాంతంగా ఉందాం రాష్ట్రాన్ని తిరిగి మన అందరం కలిసి దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం ఈ సైకో మోకలందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్దామని అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటన ఇంకొకసారి ఎక్కడైనా జరిగితే నిన్న కర్నూల్లో పత్తికొండలో మీరు చేసినటువంటి దారుణం తోలు తీస్తాం చట్టపరంగానరే మళ్ళీ చెప్తాం ఈ తోలు దించే కార్యక్రమం కూడా కాకిల్ ద్వారానే జరుగుద్ది అది కూడా గుర్తుపెట్టుకోండి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారని నమస్కారం